Hi, this is Shankar, the director and trainer of Speakers Delight Spoken English. I'm a spoken English and communication skills trainer for past 7 years. Today we are going to learn really a wonderful topic which is very very important in our life. Topic ante edo anukokandi mana life lo ee roju prapanchana elutundi endi anante manandaru telusu entadi of course bhasha e bhasha english language angla bhasha ani manam cheptunnam so alanti language nijanga ee roju ప్రపంచాన్ని వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ లాంగ్వేజ్ ఎందుకు వెళ్తుంది, నిజంగా ఈ లాంగ్వేజ్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా మన ఇండియాలో కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ఎందుకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఎంత ప్రయారిటీ. సో ద టాపిక్ ఈజ్ ఏంటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎందుకు ఇంపార్టెన్స్ అనే విషయం మనం తెలుసుకున్నాం అనుకో, ఫస్ట్ దానికి తెలుసుకోవాలి చాలా కష్టమా లేకపోతే ఇంకేమైనా ఉందా, గొప్ప లాంగ్వేజా, గ్రేట్ లాంగ్వేజా, అద్భుతమైన లాంగ్వేజా. సో ఆ లాంగ్వేజ్కి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నాం అని ఒక క్లారిటీ వచ్చిందనుకో, తర్వాత మనం స్టెప్స్ మెల్లిమెల్లిగా నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు. సో ఆ క్లారిటీ తెలియనప్పుడు ఎట్లా ఉంటుంది అంటే నిజంగా అసలు మనం ఏం చేస్తున్నామో ఎందుకు అవుతున్నామో ఏం అర్థం కాదు. ఈరోజు అందరూ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఏదేదో అనుకుంటున్నాం. అసలు ఫస్ట్ మనకు తెలియాలి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు ఇంపార్టెన్స్, దాని తర్వాత అసలు మనం ఎక్కడ వాడతామనే విషయం పక్కకు తీద్దాం. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూద్దాం. ఎస్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది అనే దాన్ని పక్కకు తీద్దాం. ఫస్ట్ మనం ఏం మాట్లాడుకుందాం అంటే అసలు లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కంటే ముందు ఎక్కడెక్కడ వాడతాం, నిజంగా ఈ లాంగ్వేజ్కి ఉన్న ప్రయారిటీ ఏంది, ఎందుకు అసలు మనం వాడతామని ఒక క్లారిటీ వస్తే దాని తర్వాత ఎందుకు ఇంపార్టెన్స్ అయింది, ఎందుకు ప్రాముఖ్యమైంది, ఎందుకు అతి ముఖ్యమైంది. ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నప్పటికీ, వందలలో వేల లక్షలలో లిపిలు ఉన్నాయి, లిపి లేని లాంగ్వేజ్లు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇంగ్లీష్ ఆంగ్లంకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనే విషయం మనం ఫస్ట్ తెలుసుకుందాం. దాని తర్వాత మనం అసలు వాట్ ఈజ్ వాట్ అనో క్లారిటీ వస్తాం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎస్ ఎక్కడెక్కడ వాడతాం, ఎక్కడెక్కడ వాడతాం అండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్, ఆఫ్ కోర్స్ ఫర్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ఎనీ భాష ఎనీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏమన్నా కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం, ముఖ్యంగా అటెండర్ టు ఐఏఎస్ ఆఫీసర్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ యూ నీడ్ టు రైట్ ఎగ్జామ్ విచ్ ఈస్ కాల్డ్ కాంపిటేటివ్. సో దానికోసం కూడా అంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ ఇంకేముంది, ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఎడ్యుకేషన్ సో వీ నీడ్ టు వాట్ వీ కాల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాలి ఇంగ్లీష్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంకా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ భాష ఒకటి ఉంది, తెలుగు రాష్ట్రాల్లో నీ ఒక వ్యాపారం ఉంది, వ్యాపారం నువ్వు స్ప్రెడ్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియా పోవాలి, ఏం కావాలి నీకు, కమ్యూనికేషన్ కావాలి. కమ్యూనికేషన్ ఏ భాష, సార్ ఐ నో హిందీ అంటాం, సరే హిందీ వచ్చు అనుకుందాం. ఇండియా వరకు ఓకే, ఇఫ్ యూ నో తెలుగు యూ కెన్ మేనేజ్ ఇన్ తెలుగు స్టేట్స్, ఇఫ్ యూ నో హిందీ యూ కెన్ మేనేజ్ ఇన్ ఎంటైర్ ఇండియా, బట్ వాట్ అబౌట్ అదర్ కంట్రీస్. నీ యొక్క ఏమంటారు వ్యాపారాన్ని డెవలప్ చేయాలంటే వేరే దేశాలకు వెళ్ళాలి అనుకున్నాం. సో ప్రపంచవ్యాప్తంగా నీ యొక్క బిజినెస్ పెట్టు కావాలంటే ఏం చేయాలి, సో అక్కడ కూడా కమ్యూనికేషన్ కోసం అల్టిమేట్గా ఏమంటారు అండ్ సో బిజినెస్ లాంగ్వేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా కొందరు స్టూడెంట్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము లేకపోతే ఇంకా బెటర్ జాబ్ కోసము ఫారెన్ కంట్రీస్కి వెళ్తుంటారు, అబ్రాడ్కి వెళ్తుంటారు. దానికి కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఏంటి జిఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్ అట్లాంటి రకరకాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళాలంటే అవి క్వాలిఫై అవ్వాలి. ఏంటి లైక్ జిఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్ ఇవన్నీ ఎందుకు, ఎందుకంటే నువ్వు కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి అంటే ముందు ఇందులో క్వాలిఫై అవ్వాలి. ఇట్లా మనం ఏం తీసుకున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంత ప్రయారిటీ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా వీటితో పాటు మనం ఎట్లా మాట్లాడుకోవచ్చు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నిజంగా రిచ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్, రిచ్ లాంగ్వేజ్. ఎందుకు ఆ రిచ్ లాంగ్వేజ్ అని అంటే ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఒక ఇద్దరు ఒక మీటింగ్కి ఇన్వైట్ చేయబడ్డారు, ఓకే, వాళ్ళిద్దరు కూడా మీటింగ్కి ఇన్వైట్ చేయబడ్డారు, ఇద్దరు కూడా వెళ్ళారు. ఒక పర్సన్ ఎట్లా ఉండ అంటే మంచిగా సూపర్ రిచ్ ఉండే, అట్లా లైక్ చేతికి ఉంగరాలు, గొలుసులు, మంచి అన్ని బంగారం వేసుకొని పోయిండు. ఆయన లెవెల్ కూడా లైక్ బెంజ్ కార్, లైక్ రేంజ్ రోవర్, ఇంకా నెక్స్ట్ లెవెల్ కార్లో ఆ మీటింగ్కి వెళ్ళిండు. ఇంకొక అతను ఏంటంటే ఒక చిన్న టూ వీలర్ మీద వెళ్ళిండు, చిన్నట్టు ఒకటి అంటే ఒక 40-45 వేల కంటే ఎక్కువ చిన్న బండి మీద పోయాడు అనక, ఎందుకంటే ఆ స్థాయి అనేది అంతే ఉంది. సో ఇద్దరు ఇక్కడ వెళ్ళబడ్డారు, ఇద్దరికి ఛాన్స్ వచ్చింది ఏంటంటే ఒక స్పీచ్ ఇవ్వడానికి అవకాశం వచ్చింది. సో ఇద్దరు మాట్లాడారు, నిజంగా ద పర్సన్ ఎవరైతే నార్మల్గా ఉన్నాడో అతను అద్భుతమైన ఆంగ్ల భాష మాట్లాడినాడు. అద్భుతమైన అంటే ఎంత అద్భుతం అంటే అందరూ ఫిదా అయిపోయిన భాషను చూసి అంత బాగా మాట్లాడాడు. ద పర్సన్ హూ ఈజ్ లుకింగ్ రిచ్ రియలీ డజంట్ నో హౌ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు రిచ్గా కనిపిస్తారు,
చేతికి ఉంగరాలు మెడల గొలుసులు రిచ్ రిచ్ కాలర్ ఉన్న మంచి నెక్స్ట్ లెవెల్ ఉన్న కాలర్ ఉన్న పర్సన్ రిచ్ కనిపిస్తాడా? భాష అద్భుతంగా మాట్లాడాను. సో అల్టిమేట్గా నార్మల్ పర్సనే రిచ్ అయ్యింది. సో ఇంగ్లీష్ అనేది రిచ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎస్ సార్, నో, ఆబ్వియస్లీ రిచ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఇంగ్లీష్ భాష ఎందుకంత ఎక్కడెక్కడ వాడుతున్నాం అనేసి. ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఓకే, ఒక అమ్మాయి రియల్లీ ఎంత అద్భుతంగా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొక అమ్మాయి ఎట్లా ఉందంటే బాగా లేదని కాదు, బాగుంది కానీ యావరేజ్గా ఉంది. ఓకే, యావరేజ్గా ఉంది. ఆ అమ్మాయి నిజంగా ద గర్ల్ హూ ఈజ్ లుకింగ్ యావరేజ్, షీ స్పీక్ రియల్లీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్, షీ రియల్లీ రియల్లీ ఫ్యాంటాస్టిక్ లాంగ్వేజ్, షీ ఈజ్ స్పీకింగ్ రియల్లీ మార్వెలస్ లాంగ్వేజ్. బట్ ద గర్ల్ హూ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్, షీ డజంట్ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు చెప్పండి, అందంగా ఉన్న అమ్మాయి బ్యూటిఫుల్ అవుతుందా, యావరేజ్ ఉన్న అమ్మాయి బ్యూటిఫుల్గా అవుతుందా? అంటే ఖచ్చితంగా యావరేజ్గా ఉన్న అమ్మాయి బ్యూటిఫుల్గా అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇంగ్లీష్ అనేది బ్యూటిఫుల్ లాంగ్వేజ్ కూడా చెప్పుకోవచ్చు. Without English, we cannot operate computer. Without English, we cannot operate mobile phone. So, computer language, mobile language కూడా ఏంది అని అంటే ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు. కంప్యూటర్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ మొబైల్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ చెప్పుకోవచ్చు. ఇట్లా మీరు ఎన్ని తీసుకున్నా కూడా రకరకాలు మస్తు ఉన్నాయండి. ఏడవైనా కూడా ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ తప్ప ఏమీ లేదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎలా ఉందంటే డైలీ పని చేస్తారు కదా కూలీలు, వాళ్ళు కూడా ఈ కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో వస్తే మాత్రమే వాళ్ళు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే నిజంగా కష్టం ఉంది రాను రాను రోజుల్లో, అవునా? ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ మొబైల్ వాడతాడు. మొబైల్లో ఏ లాంగ్వేజ్ ఉంటుంది? ఇంగ్లీషే కదా. సో ఇది మనకు ఇంపార్టెంట్ తీసుకో. చిన్నపిల్లలు ఎట్లా అంటే ఇంటికి వెళ్ళారు, చిన్నపిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళారు, మమ్మీ ఏదైనా చెప్పింది అనుకో, స్కూల్ నుంచి ఇంటికి పోయినాక మమ్మీ కానీ డాడీ కానీ అమ్మ నాన్న తాత అమ్మమ్మ నాన్నమ్మ చెప్తే వాళ్ళు చెప్పింది పిల్లలు ఆబ్వియస్లీ చెప్తారు. ఏంటంటే మీరు చెప్పింది తప్పు, మా టీచర్లు చెప్పిందే కరెక్ట్ అంటారు. ఎందుకు అని అంటే సింపుల్గా వాళ్ళు ఏం చెప్తారు అంటే, మా టీచర్లు ఇంగ్లీష్లో మాట్లాడారు, మీరు తెలుగులో మాట్లాడుతున్నారు అమ్మమ్మ, తెలుగులో మాట్లాడుతున్నారు మమ్మీ, మీకు తెలియదు, ఏం తెలియదు, మా టీచర్లకే మొత్తం తెలుసు. ఎందుకంటే దే ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్, మీకు రాదు, సో మీరు చెప్పింది కరెక్ట్ కాదు. పిల్ల అంటే చాలామంది నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కూడా అంటారు, సార్ మా పిల్లల కోసం నేర్చుకుంటున్నాం సార్ అంటారు. సో ఇవన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ ఏదో కాదు. సో ఇన్ని రకాలుగా ఇంగ్లీష్ అనేది వాడుతుంటాం ఇన్ని ప్లేస్లలో, ఇంకా చాలా ప్లేస్లలో మనం వాడుతుంటాం, మనకి తెలుసు అనేది. ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే, సరే ఇదంతా బాగానుంది, ఎందుకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, వై? మొదట్లో అన్నట్టు మనకు ఆల్రెడీ ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నప్పటికీ కూడా ఈ ఆంగ్లానికి ఎందుకంత ప్రయారిటీ ఇచ్చినాం అనే విషయం మనకు క్లారిటీ రావాలి. దీనికి క్లారిటీ వచ్చే ముందు మీకు క్లారిటీ ఇప్పుడు వస్తే చూడండి, ఎట్లాగో మనం ఈ వీడియో తెలుగులోనే చేస్తున్నాం కాబట్టి తెలుగు విషయానికి వస్తే, తెలుగు లాంగ్వేజ్కి వస్తే, తెలుగులో ఆలు ఎన్ని? 56. ఆలు ఎన్ని? 56. హౌ మెనీ? 56. ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఎన్ని? 26. హౌ మెనీ? 26. సో ఇప్పుడు నేను తెలుగులో ఒక పేరు రాస్తాను, ఓకే, తెలుగులో ఒక నేమ్ రాస్తాను చూడండి. నేమ్ ఏంటంటే శ్రీకాంత్. తెలుగులో ఏంటి? శ్రీకాంత్ అనే పేరు నేను రాయడం జరిగింది అనమాట. ఇప్పుడు నాకు 56 ఆల్ వచ్చినాయి. ఓకే, ఐ నో ఆల్, 56 ఆల్ నాకు వచ్చినాయి. ఇప్పుడు నేను శ్రీకాంత్ అనే పేరు రాయగలనా? కెన్ ఐ రైట్ ఇన్ తెలుగు శ్రీకాంత్ ఇఫ్ ఐ నో ఆల్ ఆలు? నాకు అన్ని ఆల్ వచ్చినప్పటికీ నేను రాయగలనంటే ఓపెన్గా చెప్పొచ్చు రాయలేను. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ శ్రీకాంత్ అనే పేరు రాయాలి అంటే నాట్ ఓన్లీ ఆలు, నాకు గుణింతాలు రావాలి, ఒత్తులు దీర్ఘాలు అన్నీ వస్తాయి, కానీ నేను ఈ పేరు రాయలేను. అదే విషయానికి ఇంగ్లీష్కి వచ్చేవారికి ఇదే శ్రీకాంత్ నేను ఏబిసిడిలు వస్తే రాయగలను అంటే చూద్దాం. ఎస్, శ్రీకాంత్ స్పెల్లింగ్ ఏంది? ఎస్, ఎస్ ఆర్ ఐ కే ఏ ఎన్ టిహెచ్, శ్రీకాంత్. సో ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ప్రపంచంలో గొప్ప భాషనా, గ్రేట్ లాంగ్వేజా, లేకపోతే ఇంకేంది అంటే ఇవేమీ కాదండి. సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఈ రోజు నుంచి అంటే ఇంగ్లీష్ అనేది ప్రపంచంలో ఉన్న భాషల మొత్తంలో చూసుకుంటే అతి సులభమైన భాష ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆంగ్లం, అది కేవలం ఇంగ్లీష్ మాత్రమే. సో ఇంగ్లీష్ అనేది ఏంటి? ఈజీ లాంగ్వేజ్, దట్స్ ఇట్. ఇంగ్లీష్ అనేది ఈజీ లాంగ్వేజ్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఇన్ని రోజులు ఇంగ్లీష్ అంటే భయం అవుతుంది నేర్చుకోవాలంటే, అమ్మ అమ్మ అంట, ఏం లేదండి, ఇంగ్లీష్ అంటే చాలా సులభమైన భాష అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. మీరు అర్థం చేసుకుంటే నిజంగా అద్భుతాలు చేయొచ్చు. ఇక్కడ నుంచి ఈజీ లాంగ్వేజ్ కాబట్టి అందరూ మాట్లాడుతారు, అందుకే అందరూ యాక్సెప్ట్ చేస్తారు ఇంగ్లీష్ కాబట్టి. లేదంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. రెండు దారులు ఉన్నాయి, ఒక దారి మొత్తం కూడా కచ్చల రోడ్డు, మూన్లు రాళ్ళు ఉన్నాయి, ఇంకో రాడు సాఫ్ ఉంది, సాఫ్ ఉన్న రోడ్డుకి అందరం పోతాం కదా. సో అది మనం తెలుసుకోవాల్సింది, అంతే తప్ప ఇక్కడ కాదు. అఫ్కోర్స్ ఒక తెలుగువాడిగా నేను ఖచ్చితంగా నా మాతృభాష తెలుగు కాబట్టి నేను తెలుగు మాతృభాషకి తెలుగుకే ఇంపార్టెన్స్ ఇస్తా, కానీ
కానీ అవసరం ఇంగ్లీష్ కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. చాలా సింపుల్ టెక్నిక్స్ తోటి నేర్చుకోవచ్చు, దీనికి పెద్దగా కష్టమే ఉండదు. మళ్ళీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే గ్రామర్ అది అంటారు, అవేం ఉండవండి. సింపుల్గా చెప్తున్నా కదా, ఒక భాష ఏ భాషనైనా గతము వర్తమానం భవిష్యత్తు ఉంటుంది, వాటిని మించి ఇంకేం ఉండదు. సో అది ఎలా ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అద్భుతంగా నేర్చుకుందాం. గ్రామర్ లేకుండా నేర్చుకుందాం. ఇప్పుడే చెప్తున్నా గ్రామర్ లేకుండా, గ్రామర్ అనే వర్డ్ మీరు డిలీట్ చేసేయండి ఫ్రమ్ యువర్ బ్రెయిన్, అవసరం లేదు. చెప్తున్నా కదా ఈ రోజు నుంచి మీరు ఏమనుకోవాలి, ఫస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్ ఇఫ్ యూ థింక్ యూ విల్ బి వీక్ యూ విల్ బి వీక్, ఇఫ్ యూ థింక్ యూ విల్ స్ట్రాంగ్ యూ విల్ బి స్ట్రాంగ్. అంతే, నువ్వు బలహీనం అనుకుంటే బలహీనతో, బలవంతుని అనుకుంటే బలవంతునితో. ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఏమనుకోవాలంటే ఇంగ్లీష్ అనేది అతి సులభమైన భాష, నేను మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ ఆలోచిస్తావో డెఫినెట్లీ చూస్తావు. సో నెక్స్ట్ మాట్లాడాలి, అసలు పాస్ట్ ఏంది, ప్రజెంట్ ఏంది, ఫ్యూచర్ ఏంది, గతము వర్తమానం భవిష్యత్తు, వితౌట్ మే టేకింగ్ ఎనీ గ్రామటికల్ రూల్స్ నుంచి, గ్రామర్ పార్ట్స్ లేకుండా మనం మాట్లాడగలుగుతాం అద్భుతంగా చెప్పుకుంటూ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సుమన్ టీవీకి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.